ಶಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇತ್. ಗುರುರ್ಬ್ರಹ್ಮ ಗುರುರ್ವಿಷ್ಣುಃ ಗುರುರ್ದೇವೋ ಮಹೇಶ್ವರಃ ಗುರುಸ್ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ವ್ಯಾಸಾಯ ವಿಷ್ಣುರೂಪಾಯ ವ್ಯಾಸರೂಪಾಯ ವಿಷ್ಣವೇ ನಮೋ ವೈ ಬ್ರಹ್ಮನಿಧಯೇ ವಾಸಿಷ್ಠಾಯ ನಮೋ ನಮಃ. ಕೂಜಂತಂ ರಾಮ ರಾಮೀತಿ ಮಧುರಂ ಮಧುರಾಕ್ಷರಂ ಆರುಹ್ಯ ಕವಿತಾ ಶಾಖಾಂ ವಂದೇ ವಾಲ್ಮೀಕಿ ಕೋಕಿಲಂ. ಶ್ರುತಿಸ್ಮೃತಿಪುರಾಣಾನಾಂ ಆಲಯಂ ಕರುಣಾಲಯಂ ನಮಾಮಿ ಭಗವತ್ಪಾದಶಂಕರಂ ಲೋಕಶಂಕರಂ. ವಾಗರ್ಧಾವಿವ ಸಂಪೃಕ್ತೌ ವಾಗರ್ಧ ಪ್ರತಿಪತ್ತಯೇ ಜಗತಃ ಪಿತರೌ ವಂದೇ ಪಾರ್ವತೀ ಪರಮೇಶ್ವರೌ. ಸೂಕ್ತಿಂ ಸಮಗ್ರೇತು ನ ಸ್ವಯಮೇವ ಲಕ್ಷ್ಮೀಃ ಶ್ರೀರಂಗರಾಜಮಹಿಷೀ ಮಧುರೈ ಕಟಾಕ್ಷೈಃ. ವೈದಗ್ಧ್ಯವರ್ಣಗುಣಗುಂಭನಗೌರವೈರ್ಯಾಂ ಕಂಡೂಲಕರ್ಣಕುಹರಾಃ ಕವಯೋಧಯಂತಿ. ಮೈಮೋರ್ಧ್ವಪುಂಡ್ರಮಜಹನ್ಮಕುಟುಂ ಸುನಾಸಂ ಮಂದಸ್ಮಿತಂ ಮಕರಕುಂಡಲಚಾರುಗಂಡಂ ಬಿಂಬಾಧರಂ ಬಹುಳದೀರ್ಘಕೃಪಾಕಟಾಕ್ಷಂ ಶ್ರೀವೇಂಕಟೇಶಮುಖಮಾತ್ಮನಿಸನ್ನಿಧತ್ತಾಂ. ವಿಮಲಪಟೀ ಕಮಲಕುಟೀ ಪುಸ್ತಕರುದ್ರಾಕ್ಷಶಸ್ತಹಸ್ತಪುಟೀ ಕಾಮಾಕ್ಷೀ ಪಕ್ಷ್ಮಲಾಕ್ಷೀ ಕಲಿತವಿಪಂಚೀ ವಿಭಾಸಿ ವೈರಿಂಚೀ ಮನೋಜಬಂ ಮರುತತುಲ್ಯವೇಗಂ ಜಿತೇಂದ್ರಿಯಂ ಬುದ್ಧಿಮತಾಂ ವರಿಷ್ಠಂ ವಾತಾತ್ಮಜಂ ವನರಯೂಧಮುಖ್ಯಂ ಶ್ರೀರಾಮದೂತಂ ಶಿರಸಾ ನಮಾಮಿ. ಆಪದಾಮಪಹರ್ತಾರಂ ದಾತಾರಂ ಸರ್ವಸಂಪದಾಂ ಲೋಕಾಭಿರಾಮಂ ಶ್ರೀರಾಮಂ ಭೂಯೋ ಭೂಯೋ ನಮಾಮ್ಯಹಂ. ಜಯತು ಜಯತು ದೇವೋ ದೇವಕೀನಂದನೋಯಂ ಜಯತು ಜಯತು ಕೃಷ್ಣೋ ವೃಷ್ಣಿವಂಶಪ್ರತೀಪಃ ಜಯತು ಜಯತು ಮೇಘಸ್ಯಾಮಲಕ್ಕೋಮಲಾಂಗೋ ಜಯತು ಜಯತು ಪೃಥ್ವೀ ಭರನಾಶೋ ಮುಕುಂದಃ. ಹರಿಃ ಓಂ. ಪರಮೇಶ್ವರಸ್ವರೂಪೇಣ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ಪರೀಕ್ಷಿತ್ ಗಂಗಾನದೀ ತೀರಂಲೋ ಪ್ರಾಯೋಪವೇಶಂ ಚೇಸಿನ ವಾಡೈ ತನ್ನನ್ನು ದರ್ಶಿಸಡಾನಿಕೆ ವಚ್ಚಿನಟುವಂತಿ ಋಷುಲಂದರಿತೋ ಒಕ ಮಾಟ ಅಂಟಾಡು. ಮೃಗಾಧೀಶ ವಿಶಾನಲಂಬುನಕು ಮೀನು ಉಪ್ಪಿಂತು ಶಂಕಿಂಪ. ಈಶ್ವರ ಸಂಕಲ್ಪಮು ಮಾನದು ಭವಿಷ್ಯ ಜನ್ಮ ಜನ್ಮಂಬುಲನ್ ಹರಿಚಿಂತಾರತಿಯುನ್ ಹರಿಪ್ರಣುತಿ ಹರಿಭಾಷಾಕರ್ಣನಾಸಕ್ತಿಯುನ್ ಹರಿಪಾದಾಂಬುಜ ಸೇವೆಯುನ್ ಕಲ್ಗುಮೀರರ್ಧಿನ್ ಪ್ರಸಾದಿಂಪರೇ ಅಂಟಾಡು. అంటే మృత్యుభయాన్ని విడిచిపెట్టేసినటువంటి స్థితి, ఒక సత్యాన్ని అంగీకరించగలిగినటువంటి స్థితికి చేరుకున్నాడైన. ఈ శరీరం పడిపోవడం అనేటటువంటిది తథ్యం, దానికి ఏదో ఒక మిషం ఉండాలి. నింద లేకుండా బొంది వెళ్ళిపోవడానికి వీల్లేదు. కాబట్టి ఏదో ఒక కారణం ఒకటి చూపింపబడుతుంది అంతే తప్ప వెళ్ళిపోవడం మాత్రం తథ్యం. వెళ్ళిపోవాలి శరీరాలు. కాబట్టి నా శరీరం కూడా వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైంది. దానికి బ్రాహ్మణ శాపం అనేటటువంటిది ఒక కారణమైంది. కానీ నా అదృష్టం ఏమిటంటే ఈ శాప కారణం చేత ఎన్ని రోజులలో నా శరీరం పడిపోతుంది అన్న విషయం నాకు స్పష్టమైంది. ఇప్పుడు నేను ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను అంటున్నాడు. మీరు భాగవతాన్ని కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ కాలము గురించి తెలిసి ఉండడము అన్న విషయంలోనే అసలు భాగవతం అంతా కూడా ప్రవహిస్తుంది. ఇద్దరికి తెలుసు తమ మృత్యువు భాగవతంలో. ఒకడు పరీక్షిత్, వేరొకరు కంసుడు. ఎందుకని అంటే ఆయనకి తెలుసు దేవకీ దేవికి పుట్టబోయేటటువంటి అష్టమగర్భానికి తాను మరణిస్తాను. కనుక అష్టమగర్భానికి మరణిస్తానంటే ఒక్కొక్క శిశుజననమునకు వేరొక శిశుజననమునకు మధ్య ఉండేటటువంటి కాలాన్ని అతి తక్కువగా తీసుకున్నప్పటికీ 12 సంవత్సరములు బతుకుతాడు కంసుడు. 7 రోజులు బతుకుతాడు పరీక్షిత్. 7 రోజులే బ్రతుకుతాను అని తెలుసుకున్నటువంటి పరీక్షిత్ చెప్పినటువంటి మాట వీరు, కంసుడు చెప్పినటువంటి మాట వీరు. కంసుడు తన మరణమునకు కారణమవుతారని తన ఊహ కందినంత వరకు అందరినీ చంపే ప్రయత్నం చేశాడు. పాపం మూట కట్టుకుని చచ్చిపోయాడు. కానీ పరీక్షిత్ అలా కాదు. ఆయనేమడిగాడంటే 7 రోజులలో చచ్చిపోతాను అన్నది నాకు అర్థమైంది, ఇది ఈశ్వర సంకల్పము అన్నాడు. ఇది పరమేశ్వరుని యొక్క శాసనం. నేడు మానదు, అది తప్పిద్దామంటే తప్పింపబడేది కాదు. వెళ్ళిపోయి తీరుతుంది నా శరీరం. శరీరం వెళ్ళిపోవడం అంటే మళ్ళీ జీవుడు శరీరంతో వస్తాడు.
మోక్షమన్నంత పెద్ద మాట నేను వాడనన్నాడు పరీక్షిత్. మోక్షము అన్నంత పెద్ద మాట నేను వాడటలేదు, కానీ భవిష్య జన్మ జన్మంబులన్ హరిచింతారతియున్ హరిప్రణుతి హరిభాషాకర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయున్. నాకు ఈ నాలుగు కావాలి అని అడిగాడు. నాకు ఉపాధి సంబంధం లేదు, నేను ఏదైనా నాకు బెంగలేదు. శంకరులు అంటారు శివానందలహరిలో, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్మత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం ఛీద్రూధయమిహ కింతీన వపుషా అంటారు. శరీరం ఏదైతే ఉంది, భక్తి ఉండడం అనేటటువంటిది చాలా ప్రధానం. అన్నీ పాంచభౌతికమైనవే శరీరములన్నీ. కాబట్టి నాకు కావలసినది హరిని గురించి చింతించగలిగిన మనస్సు కావాలి. హరి ప్రణుతి, ఎక్కడెక్కడ విష్ణుస్వరూపముగా నాకు దర్శనమైతే అక్కడక్కడ నేలబడి నమస్కరించగలిగినంత వినయం నాకు కలగాలి. హరిభాషాకర్ణ నాసక్తియున్, భగవంతుడి గురించినటువంటి కథని వినేటటువంటి కుతూహలము ఉత్సాహము నాకు కలగాలి. ఎందుకంటే భగవత్కథా శ్రవణము మోక్షమునకు హేతు. శృణ్వన్ తపః అంటారు. అందుకే తపస్సు అంటే ఎక్కడో ఒక చోట ముక్కు మూసుకుని కూర్చోవడమే తపస్సు అని మీరు అనుకోకండి. శ్రద్ధతో వినడం తపస్సు, శ్రద్ధతో చదువుకోవడం తపస్సు, శ్రద్ధతో మంత్రాన్ని జపం చేయడం తపస్సు, శ్రద్ధతో పూజ చేయడం తపస్సు. కాబట్టి ఏది చేసినా మీరు శ్రద్ధతో చేయగలిగితే అది తపస్సు అవుతుంది. వినడంలో ఒక ప్రధాన లక్షణంతో వినవలసి ఉంటుంది. ఎప్పుడు విన్నా నా స్వామి కథ వింటున్నాను, ఇది నాకు పరమ సంతోషహేతు. ఆయనకి చెప్పడం వచ్చో రాదో, నా స్వామి గురించి చెప్పాడు కదా నాలుగు మాటలు చాలు అని పొంగిపోగలిగినటువంటి మనస్థితితో విన్నవాడెవరో వాడు పరిణితి చెందినవాడు. ఎవరి దగ్గర తాను విన్నాడో ఆ విన్న విషయాన్ని విమర్శ చేసి పేర్లు పద్దులు పెట్టేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాడు అల్పమైన సంస్కారం ఉన్నవాడు. భగవద్ విషయంలో భగవంతుని గురించి వింటే చాలు, పొంగిపోయే లక్షణం ఉండాలి. అందుకే ఎక్కడి భరతుడు, రాముడితో రాముడికి తోడబుట్టినవాడు, ఆయనకి తెలుసా రాముడి గురించి, గుహుడికి తెలుసా, అచచ ఛేదసద్భావం లక్ష్మణస్య మహాత్మన అని అయోధ్యకాండలో ఓ మాట చెప్తారు వాల్మీకి మహర్షి. గుహో గహనగోచర, ఎక్కడో అరణ్యాల్లో తిరిగేటటువంటి గుహుడు ఒక్కరోజు రామచంద్రమూర్తిని సీతమ్మని చూసి పరిచర్య చేశాడు. ఆ గుహుడు భరతుడికి రాముడి వైభవం చెప్తుంటే చెవులుగ్గి భరతుడు విన్నాడు. అసలు ఏమనాలి భరతుడు, ఏమయ్యా నువ్వు ఒక్కరోజు సీతారాములకి సేవ చేసింది, నేను పుట్టిన దాదిగా కలిసి ఉన్నవాడిని, నువ్వు నాకు చెప్తావేమిటి సీతారాముల గురించి అనాలి. అలా అనలేదు, అనకుండా అచచఛేద సద్భావం లక్ష్మణస్య మహాత్మనః భరతాయ అప్రమేయాయ గుహో గహనగోచరః. అంతటి గొప్పవాడు భరతుడు ఎందుకయ్యాడంటే తాను ఎవరితో కలిసి పుట్టాడో ఆ సీతారాముల కథని తాను వింటున్నప్పుడు అంత పొంగిపోతున్న హృదయంతో తాను వినగలిగాడు. అలా వినగలిగినటువంటి లక్షణం ఎక్కడుందో అది శ్రవణమునందు భక్తికి పరాకాష్ఠ. అంత సంతోషంగా వినగలిగినటువంటి స్థితి మనసునందు ఉద్భుతము కావాలి. కాబట్టి హరిచింతారతయున్ హరిప్రణుతి హరిభాషాకర్ణనాసక్తియున్ హరిపాదాంబుజ సేవయున్, శ్రీమన్నారాయణుని యొక్క పాద సేవనము చెయ్యగలిగినటువంటి భాగ్యము నాకు కావాలి. భవిష్యజ్జన్మ జన్మంబులన్, భవిష్యత్తులో నేను పొందపోయేటటువంటి జన్మలు ఎన్నైనా కానివ్వండి, నాకేం బెంగలేదు, నాకు జన్మ వద్దు అని నేను అనను, కానీ ఏ జన్మ ఎత్తినా నాకు భగవంతుని యందు నిశ్చలమైనటువంటి భక్తి కావాలి. అలా నన్ను అనుగ్రహించగలరా, నా మనసు అటువంటి అధ్యవసాయమును పొందడానికి వీలుగా నాకు భగవత్ సంబంధమైన విషయాన్ని ఈ 7 రోజులు మహాత్ములు కాబట్టి మీరు ప్రవచనం చేసి నన్ను ఉద్ధరించండి అని అడిగాడు. ఆ ప్రశ్నలో పరీక్షిత్ అడిగినటువంటి ప్రశ్న స్థాయికి నువ్వు చేరగలవా, భాగవతం యొక్క సమస్త సందేశం అదే. 7 రోజులలో పరీక్షిత్ వెళ్ళిపోతాడు, ఈ లోకమంతా కూడా 7 రోజుల్లోనే వెళ్ళిపోతుంది. నిన్ననే మీతో నేను మనవి చేశాను, ఆదివారం నుంచి శనివారం వరకు 7 రోజులే. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది, ఎన్ని సంవత్సరముల ఆయుర్దాయం బతికినా ఉండేది 7 రోజులే.
కాబట్టి ఈ 7 రోజులు భగవత్ చింతనతో ఉండగలిగినటువంటి వైభవాన్ని సంతరించుకోగలనా? అది కాని పొందగలిగితే జీవితం ఒడ్డున పడ్డట్టే. నాకు అలా నా మనసు అధ్యవసాయమును పొందేటట్టుగా నా మనసు భగవంతుడి గురించే చింతించగలిగినటువంటి స్థితిని పొందేటట్టుగా నన్ను అనుగ్రహించండి. ఈ అడగడంలో ఒక నిజాయితీ ఉంది. ఈ అడగడంలో తన బలహీనతని తాను అంగీకరిస్తున్నాడు ఆయన. ఎందుచేత అంటే అత్యంత బలమైనది ఏది అంటే మనస్సే. స్థూలభూతముల యందు చాలా వేగము కలిగినది వాయు, సూక్ష్మభూతముల యందు అత్యంత వేగము కలిగినది మనస్సు. అత్యంత వేగము కలిగినటువంటి మనస్సుని నిగ్రహించడం చాలా చాలా కష్టం. దాన్ని ఎవ్వరూ నిగ్రహించలేరు. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఈ రెండింటికి మధ్యలో అది ప్రపంచాన్ని చుట్టేస్తుంది. దానికి అంత శక్తి ఉంది. అంత శక్తి ఉండి కూడా ఇంద్రియ నిగ్రహాన్ని పొందిన ఏకైక వ్యక్తి స్వామి హనుమ. రేపు హనుమ జయంతి. ఆయన పవనసూతి, వాయువు యొక్క పుత్రుడు, కాబట్టి వాయువంత వేగం ఉన్నవారు. మనోజవం మరుతతుల్య వేగం. వాయుపుత్రుడు కనుక వాయువంత వేగం ఉన్నవారు. మనోజవం, మనసు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెళ్ళగలిగిన వారు. రెండు లక్షణాలు ఉండి కూడా ఆయన అపారమైన ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు. ఇంత స్థితిలో కూడా చాంచల్యము లేనటువంటి మనస్సులో అంత వేగంగా వెళ్ళడంలో కూడా భగవంతుని యందు మనసు నిలబెట్టగలిగిన ప్రజ్ఞావంతుడైన, అందుకే హనుమ లాంటి మహాపురుషుడు లోకంలో ఎక్కడ ఉండడం, అదొక అద్భుతమైనటువంటి అవతారం, హనుమదావతారం. అటువంటి మహాపురుషుడు మనసు వేగం ఉన్నా కూడా నిశ్చలంగా నిలబెట్టి రామచంద్రమూర్తి పాదముల యందు మనసుని ఉంచగలిగారు. మనకో అలా మనసు నిలబడదు, అది నిరంతరం అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడూ ఒకలా ఉండేది కాదు మనసు. అలా ఉండని మనసు ఏం చేస్తుందంటే పాపాలన్నింటినీ తీసుకొచ్చి సంక్రమింపచేస్తుంటుంది. మనసుకి అటు ఇటు వెళ్ళిపోవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే వాసనాబలం. గత జన్మలలో ఏ వాసనల యందు బాగా ప్రీతిని పొంది ఉన్నాడో ఆ వాసనాబలాన్ని మనసు శరీరంలోంచి బయటికి వెళ్లే ముందు పట్టుకెడుతుంది. పునర్జన్మ సిద్ధాంతంలో భాగవతంలో దీన్నే వ్యవస్థీకృతం చేస్తారు వ్యాస మహర్షి. అసలు సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ బొట్టు పెట్టుకోవాలి అని చెప్పడానికి కారణం అది. భాగవతం మనం విన్నామా లేదా, రామాయణం విన్నామా లేదా అన్నదానివల్ల పుణ్యం వచ్చిందనుకోకండి. బొట్టు పెట్టుకోవడం వల్ల వినడానికి అర్థం ఉంటుంది. బొట్టు పెట్టుకోకుండా ఎన్ని పనులు చేసినా అసలు ఆల్రానివాడితో సమానం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించిన ఉత్తర క్షణంలో మీ నడవడి మీద మీకు ఒక నియంత్రణ వస్తుంది. ఇక్కడితో అయిపోలేదు జీవితం. జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ. ఈ శరీరం విడిచిపెడితే మళ్ళీ శరీరాన్ని పుచ్చుకోవాలి. దీన్ని ఎంత తేలికగా ఉంటుంది అని, హేళగా ఉంటుందని భాగవతం ప్రతిపాదిస్తుందంటే ఒక పెద్ద ఆకు మీద పాకినటువంటి గొంగళి పురుగు దానికి దగ్గరలో వేలాడుతున్న ఇంకొక ఆకు మీదకి ఎక్కాలి. ఇది చిట్ట చివరి వరకు వెళ్ళి ఆధారము లేనటువంటి స్థితిలో వరకు కొంచెం పాకి ఆ పాకినటువంటి శరీరాన్ని కొద్దిగా అలా తల పైకెత్తి ముందు ఆకు మీదకి వేసుకుంటుంది. వేసుకుని వెనక శరీరాన్ని లాక్కుంటూ ఆ ముందు ఆకు మీదకెక్కి వెనక ఆకు మీద ఉన్న శరీరం మించి ఆ ఆకుని వదిలేసి ఈ ఆకు మీదకు వచ్చేస్తుంది. అలాగే ఈ శరీరం నుంచి ఉత్క్రమణమైపోయినటువంటి మనసు బయటికి వెళ్ళిపోవడమే ప్రాణోత్క్రమణం. ప్రాణోత్క్రమణం అంటే మీరు ఒకటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనసు దేని మీద ఆధారపడుతుంది అంటే ప్రాణం మీద ఆధారపడుతుంది. ప్రాణం వెళ్ళిపోతే మనసు వెళ్ళిపోతుంది. ఎందుకంటే అందుకే ఏదైనా పూజ చేస్తే ముందు ప్రాణానాయమ్య అని ప్రాణాయామం చేయండి అంటారు. ఎందుకని అంటే ప్రాణాయామం చేసి మీరు ఊపిరిని క్రమబద్ధీకరిస్తే మనసు యొక్క చాంచల్యం కూడా తగ్గిపోయి నిలబడడం మొదలెడుతుంది. అప్పుడు భగవంతుని పాదములను స్మరించగలుగుతాం మనం. అది లేకపోతే ఏమవుతుందంటే కదిలిపోతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మంత్రజపం చేసేవాళ్ళు శరీరాన్ని కదపకూడదు అని చెప్తారు. మంత్రజపం చేసేటప్పుడు ఎప్పుడూ శరీరం కదలకూడదు. నిశ్చలమైనటువంటి శరీరంతో మాత్రమే మంత్రజపాన్ని చేయవలసి ఉంటుంది. చాలా అధమాతి అధమమైనటువంటి మంత్ర